ఐ ఫీల్ హిస్ క్యారెక్టర్ ఎక్సైటెడ్ ఆల్స్ ఆయన ఎత్తుకున్న క్యారెక్టర్ శాండల్వుడ్ బ్యాక్ డ్రాప్లో ఒక పుష్ప అనే ఒక వ్యక్తి కథ ఇది సో ఐ థింక్ దట్ క్యారెక్టర్ తన యాటిట్యూడ్ తన ఫస్ట్ నుంచి నేను చేయకముందే ఆయన చెప్పిన విధానంలో నేను చూసాను దాన్ని పుష్ప టైటిల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పుష్పనంగానే ఇది ఏందబ్బా అమ్మాయి పేరు పెట్టారు ఫ్లవర్ పేరు ఇది ఫస్ట్ అట్లా అనుకున్నాము తర్వాత ఆ డైలాగ్ వచ్చిన తర్వాత థియేటర్ లో చూసిన తర్వాత పుష్ప అంటే ఫ్లవర్ కదా సాఫ్ట్ అవుద్ది అనేది కొంతమంది డెఫినెట్లీ ట్రై యూనో ఇలా పేరు పెట్టిన తర్వాత మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు అంటే వచ్చి డైరెక్ట్ చెప్పారు ఇలా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నాయి అంటే సాఫ్ట్ అవుతున్నాయేమో అనుకుంటున్నా అంటే ఎవరికి డౌట్ రాకుండా డైలాగ్ వేద్దాం అని అప్పుడే సార్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా అసలు ఆ ట్విస్ట్ ఏంటి సార్ వేరే లెవెల్ అంతే మామూలుగా లేదు సో దాని గురించి మాట్లాడుకుంటే సో దాని బిహైండ్ స్టోరీ ఇది హీరోక్ మూమెంట్ ఈ సినిమా అంటే ప్రతి సీన్ హై 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 ప్రతి హై ఉంటుంది అని అనుకున్నప్పుడే తన కథ చెప్పినప్పుడు కూడా అలాగే అలాగే చెప్పాను ఇది ప్రతి సీన్ లేస్తూనే ఉంటుంది అలాగే ఇలా అని చెప్తూ మీది అండ్ శ్రీవల్లి క్యూటెస్ట్ లవ్ స్టోరీ అసలు ఈ క్యారెక్టరైజేషన్ యాటిట్యూడ్ ఇలా ఉంటుంది అని చెప్పిన వెంటనే నాకు ఓవరాల్ యాటిట్యూడ్ గురించి మాట్లాడడం కానీ లవ్ స్టోరీ ఫస్ట్ డీటెయిల్గా ఎప్పుడు చెప్పలేదు లవ్ స్టోరీ జస్ట్ ఉంటుంది ఒక అమ్మాయిని ఇష్టపడతాడు అని అంతే చెప్పారు తర్వాత తర్వాత ఐ థింక్ షూటింగ్ స్టార్ట్ అవ్వక కొద్ది రోజుల ముందు లవ్ ట్రాక్ చెప్పారు మొత్తం సినిమాలో ఇలా ఇలా ఉండబోతున్న లవ్ ట్రాక్ అని నేను అసలు స్పెల్ బౌండ్ అయిపోయాను అంటే అసలు నాకు నచ్చింది అంటే అంత పుష్ప అంత పవర్ఫుల్ క్యారెక్టరు ఒక అమ్మాయి విషయంలో కొంచెం అంత విషయం అమ్మాయి విషయంలో ఎంత ఇన్నసెంట్గా ఉంటాడనే విషయాన్ని నాకు చాలా చాలా నచ్చింది అండ్ నేను నేను యాక్చువల్లీ నేను కొంచెం భయపడింది కూడా అదే ఎందుకంటే ఇన్నసెన్స్ ఉండాలి పవర్ పోకూడదు ఇది ఏమో పుష్ప క్యారెక్టర్ పవర్ ఉంటుంది కదా మరీ మరీ దిగిపోకూడదు బట్ అమ్మాయికి వంగాలి సో ఐ థింక్ దట్ దట్ క్యారెక్టర్ డిజైనింగ్ ఆ ఇద్దరి మధ్య జరిగిన లవ్ స్టోరీ ద హోల్ డిజైన్ ఇస్ సూపర్ అండ్ జెన్యున్లీ ఆ అమ్మాయికి నాకు నాకు బాగా సపోర్ట్ చేసింది యూనో కమ్స్ టు పర్ఫార్మెన్స్ ఒక అమ్మాయి కంఫర్టబుల్ లేదంటే మనం చేయలేము నా నేనైతే చేయలేము సో నాకు ఎప్పుడు నా కౌంటర్ యాక్టర్ పర్ఫెక్ట్ ఉంటే నా కౌంటర్ యాక్టర్ నాకు నాకు సపోర్ట్ చేయగలిగితే నేను బాగా చేయగలను సో మై పర్ఫార్మెన్స్ లాట్ ఆఫ్ ఇట్ డిపెండ్స్ అపాన్ మై కౌంటర్ యాక్టర్ నాకు నిజంగా పర్ఫార్మెన్స్కి ఏదైనా పేరు వచ్చిందంటే అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్టర్ ద డైరెక్టర్ ద ఎనీ బడీ ఎల్స్ హూ ఐల్ గివ్ క్రెడిట్ టు ఇట్స్ ఆల్ మై కౌంటర్స్ నాకు చిన్న కౌంటర్ హిచ్చోలైనా నా ఏషో అయినా నా హీరోయిన్ అయినా ఎవరైనా కూడా నేను మంచి ఆర్ట్ అంటే ఒక మంచి ఆర్టిస్ట్ ఒక సీన్ సీన్ లేపేస్తుంది సో అది నా గొప్పతనం కాదు జెన్యున్లీ ఇది ఇది నేనేదో హ్యూమిలియేటర్ తన కాంప్లిమెంట్ డాలింగ్ తను చూడు అంత బాగా చేస్తాను చేసినప్పుడు నాకు నాకు కూడా ఆ ఎక్సైట్మెంట్ నాకు రిధం వస్తుంది రిధం వస్తుంది అని అండ్ నేను ఇప్పుడు ఏదో అవతల ఆర్టిస్ట్ రిధం లేకపోతే ఎంత చేసినా మనం ఇతరులు చేయలేరు ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా సరే అవతలలో ఆ రిధం లేకపోతే ఇద్దరు సేమ్ ఫ్రీక్వెన్సీలో లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది అండ్ ఐ గివ్ క్రెడిట్ టు ది అదర్ యాక్టర్స్ ఎస్పెషలీ శ్రీవల్లి తన షిప్ పుల్డ్ ఆఫ్ ద రోల్ వెరీ వెరీ వెల్ అంటే నేను ఒక డి డిగ్లామరస్ రోల్ చేస్తుంది కదా ఆ పర్ఫార్మెన్స్ ఇస్ నథింగ్ బట్ మైండ్ సెట్ ఒక మనిషి మైండ్ సెట్ ఎలా ఉందో పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది నేను భయపడా అమ్మాయి నేను గ్లామర్గా ఉండాలి అని అనుకుంటుందా లేదంటే ఆల్ అవుట్ వెళ్ళిపోద్దా అని బట్ షీ వెంట్ ఆల్ అవుట్ డైరెక్ట్గా నమ్మీష్ వెంట్ ఆల్ అవుట్ అండ్ షీ డిడ్ వెరీ వెల్